నమస్తే, వెల్కమ్ టు డాట్ న్యూస్. ఏపీ శాసనసభకు జరిగిన ఎన్నికల్లో ఊహించని ఫలితాలు వెలువడ్డాయి. ఎప్పుడూ లేని విధంగా రికార్డు స్థాయిలో సీట్లను టీడీపీ గెలుచుకుంది. టీడీపీ ఒక్కటే 135 స్థానాలను కైవసం చేసుకుంది. వీరిలో రికార్డు స్థాయి మెజారిటీ ఎవరికి వచ్చిందనేది ఏపీలో ఇప్పుడు చర్చగా ఉంది. తొలుత జగన్, చంద్రబాబు, పవన్ కళ్యాణ్, పురంధేశ్వరి ఈ నలుగురిలో ఎవరికైనా రావచ్చని భావించారు. చాలామంది బెట్టింగ్లు కూడా వేశారు, కానీ ఓటర్లు మాత్రం ఊహించని మెజారిటీని కట్టబెట్టారు. ఈ ముగ్గురు ఎవరో కాదు, ఒకరు గుంటూరు, మరో ఇద్దరు విశాఖ నుంచి మాత్రమే రికార్డు స్థాయి మెజారిటీ సాధించారు. ఏపీ ఎన్నికల్లో కూటమి హిట్ అయింది. గెలిచిన అభ్యర్థుల్లో కొందరు ప్రత్యర్థులను చిత్తు చేసి భారీ మెజారిటీని సొంతం చేసుకోగా, మరికొందరైతే అభ్యర్థులకు అత్యల్ప మెజారిటీతో కష్టం మీద విజయాన్ని ముద్దాడారు. టీడీపీ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ వంటి వారు భారీ మెజారిటీతో గెలిచిన వారిలో ఉండగా, స్వల్ప తేడాతో ఓడిపోయిన వారు కూడా చాలామందే ఉన్నారు. అసలు ఎవరూ ఊహించని విధంగా కొంతమంది అభ్యర్థులకు భారీ మెజారిటీ వచ్చింది. పార్టీల అధినేతల కంటే కూడా అభ్యర్థులకే కొన్ని చోట్ల అయితే మెజారిటీ ఎక్కువగా వచ్చింది అనడంలో కూడా సందేహం లేదని చెప్పుకోవాలి. ఈ ఎన్నికల ఫలితాల్లో ఏ అభ్యర్థికి అత్యధిక మెజారిటీ వస్తుందని రాష్ట్ర వ్యాప్తంగా జోరుగా చర్చ అయితే జరిగింది. ఈ క్రమంలో విశాఖ జిల్లా గాజువాకలో తెలుగుదేశం పార్టీ నుంచి పోటీ చేసిన పల్లా శ్రీనివాసరావు అత్యధిక మెజారిటీతో గెలిచారు. ఎన్నికల అధికారి వెల్లడించిన లెక్కల ప్రకారం టీడీపీ అభ్యర్థి పల్లా శ్రీనివాసరావు తమ సమీప వైసీపీ అభ్యర్థి గుడివాడ అమర్నాథ్పై 95,235 ఓట్ల భారీ మెజారిటీతో గెలిచారు. శ్రీనివాసరావుకు 157,703 ఓట్లు పోలవగా, అమర్నాథ్కు 62,466 ఓట్లు మాత్రమే వచ్చాయి. రెండో అత్యధిక మెజారిటీ భీమిలి నుంచి పోటీ చేసిన టీడీపీ అభ్యర్థి గంటా శ్రీనివాసరావుకు దక్కింది. విశాఖ జిల్లా భీమిలి నియోజకవర్గంలో టీడీపీ అభ్యర్థి గంటా శ్రీనివాసరావు తన సమీప వైసీపీ అభ్యర్థి ముత్తంశెట్టి శ్రీనివాసరావుపై 92,401 ఓటు మెజారిటీతో గెలిచారు. గంటాకు 176,230 ఓట్లు పోలవగా, ముత్తంశెట్టికి 83,829 ఓట్లు వచ్చాయి. దీంతో రాష్ట్ర వ్యాప్తంగా భారీ మెజారిటీ సొంతం చేసుకున్న నాయకులపై చర్చ జరుగుతోంది. ప్లీజ్ సబ్స్క్రైబ్ డాట్ న్యూస్.